ముందు భాగంలో స్లీపింగ్ బ్యాగులో పడుకున్న విశాల్ని కొండచిలువ మింగేస్తుంది. అతను కత్తి తీసుకుని దాని పొట చీల్చి బయటపడతాడు. ప్రయాణం తిరిగి ప్రారంభించి దూరంగా పొగ కనిపిస్తుంటే ఆ వైపుకు వెళతారు అందరూ. అది ఒక బౌద్ధ ఆరామం. అక్కడందరూ ఆడవాళ్లే ఉంటారు. వీళ్లకి పాలల్లో ఉద్రేకం కలిపే మందు కలిపి తాగిస్తారు. వీళ్లని సెక్స్ యంత్రాల్లా మార్చుకుంటారు. గాడ్సన్ పనివాడైన సాటోకి కెంపా అనే భిక్షుని సహాయం చేసి అతనికి తెలివి తెప్పిస్తుంది. అతను విశాల్కి తెలివి తెప్పిస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి మిగిలిన వాళ్లకు తెలివి తెప్పిస్తారు. ఇక గాడ్సన్ మాత్రం ప్రధాన భిక్షు రూంలో ఉండిపోతాడు. అతనికి తెలివి తెప్పించడానికి బయలుదేరతారు విశాల్ సాటో. ఇక జరగబోయే కథ వినండి. డోంట్ వరీ, ఐ హ్యావ్ యాన్ ఐడియా అన్నాను రహస్య ద్వారంలోకి ప్రవేశిస్తూ. కాగడా వెలిగించి కెంపా చెప్పిన దిశగా నడవసాగాను. సాటో నా వెనకాల నిశ్శబ్దంగా వస్తున్నాడు. ఆ రహస్య మార్గంలో ఈశాన్య దిక్కుగా వెళ్లాలంటే శంబా గది నుండి 4 గదులు దాటేటప్పటికీ మార్గం ఆగిపోయి పైకు మెట్లు కనిపించాయి. అప్పుడు గుర్తొచ్చింది, ఆ వింగ్లోనే ఆరామం లోపలికొచ్చే పెద్ద ద్వారం ఉందని. అంటే ఆ ద్వారం ఉన్న చోట గది లేకుండా నడవా ఉంటుంది. అంచేత రహస్య మార్గం ఆ నడవాకి అటూ ఇటూ ఉన్న గదుల చివర ఆగిపోయి పైకి వెళుతుందన్నమాట. చప్పుడు చేయకుండా మెట్లెక్కాలి. పైన ట్రాప్ డోర్ ఉంది, ఇనుముతో చేసింది. దాన్ని పైకి లేపి పై అంతస్తులో గదుల వెనక ఉన్న రహస్య మార్గంలోకొచ్చాం. ఈశాన్య మూల గది దగ్గరకు వచ్చేటప్పటికీ దాదాపు 1.25 గంట పట్టింది మాకు. రహస్య మార్గం మిగతా మూలల్లోకి మళ్ళే పక్కకు తిరిగి మరో వింగు గదుల వెనక దారికి కలవలేదు. ఆ మూలతో ఆగిపోయింది. ఎదురుగా గోడవైపు పరీక్షగా చూశాను. వరుసగా గదులు లెక్క పెట్టుకుంటూ రావడం వలన మా ఎదురుగా ఉన్న గోడ వెనుకే ఈశాన్య మూల గదుందని తెలుసు. అయితే ఉన్న తేడా ఏమిటంటే మిగతా గదుల్లోకి వెళ్లడానికి వీలుగా రహస్య తలుపులు తెరుచుకోవడానికి గోడలకు చక్రాలు బిగించుంటే ఈ గది గోడకు అలాంటి ఏర్పాటు ఏమీ కనిపించలేదు. కానీ ఆ గది లోపలికి వెళ్లడానికి తప్పకుండా మార్గం ఉండుంటుందని నా నమ్మకం. ఎందుకంటే ఇలాంటి రహస్య మార్గాలన్నీ ప్రధాన భిక్షుని మిగతా గదుల్లో ఏం జరుగుతుందో రహస్యంగా వచ్చి తెలుసుకోవడానికి ఉద్దేశించబడినవి. అవి నిర్మాణం జరిగినప్పుడు ఉద్దేశం అది. అయితే మామూలు గదులకు మల్లే కాకుండా ప్రధాన భిక్షుని గదికి వేరే విధమైన ఏర్పాటే ఉండుంటుంది. అంచేత ఎవరికీ ఆ రహస్యం తెలియకపోయే అవకాశం ఉండుండాలి. ఆ నమ్మకం చేత నేను ధైర్యంగా ఇంత దూరం వచ్చాను. కాగడాతో ఆ రాతిగోడ ప్రతి అంగుళము గాలించాను. ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని. అంతా ఒకే రాతిలో నుండి మలచినట్లు కనీసం చిన్న పగులు కూడా లేకుండా ఉంది ఆ గోడ. గోడ అండం కన్నా పెద్ద ఏకశిలని ఆ రహస్య మార్గానికి అడ్డం వేసినట్లుంది. చివరి గది నుండి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ కొలిచాను. మార్గంకు అడ్డుగా ఆ గోడ ఉన్న ప్రదేశానికి 1 అడుగు దూరంలో చివరి గది ఆగిపోతుంది. అంటే అక్కడి నుండి ప్రధాన భిక్షుని మందిరపు గది ఉందన్నమాట. వాట్ ఈస్ ది మ్యాటర్ మిస్టర్ విశాల్ అన్నాడు సాటో అసహనంగా. విషయాన్ని వివరించాను. సాటో 2 చేతులతో గోడను కదపాలని వృధా ప్రయత్నం ప్రారంభించాడు. నేను అతని వెనక నిలబడి కాగడా ఎత్తి పట్టుకున్నాను. సాటో 10 నిమిషాలు ఆ గోడను అటు ఇటు పైకి కిందకి కదపడానికి శక్తి కొలది ప్రయత్నం చేశాడు. నిజంగా ఆ గోడలో రహస్య తలుపుంటే పూర్తిగా కాకపోయినా ఓ అంగుళమైన కదులుండేది. ది డర్టీ విచ్ అన్నాడు రొప్పుతూ నిలబడి. మామూలుగా అయితే గమనించి ఉండేవాడిని కాదేమో, కానీ నేను కాగడా పైకెత్తి పట్టుకోవడం వల్ల కాగడా మంటలో వచ్చిన మార్పు గమనించాను. మామూలుగా ఆ రహస్య మార్గంలో కాగడా జ్వాల నిశ్చలంగా మండుతోంది. కానీ పైకెత్తినప్పుడు ఆ మార్గం కప్పు ఎక్కువ ఎత్తు లేనందువల్ల జ్వాల పైకప్పుకి దగ్గరగా వెళ్ళింది. నిశ్చలంగా వేగుతున్న జ్వాలలో వచ్చిన మార్పును గమనించాను నేను. జ్వాల కాస్త పక్కకొంగి అంచుల్లో నీలిగా మండడం గమనించాను. అంటే ఆ మంట వంగిన వైపు ఎక్కడో కప్పులో సన్నని ఖాళీ ఉండి అందులో నుండి కాగడాజ్వాలకు ఆక్సిజన్ అందుతోందన్నమాట. సన్నని చిరునవ్వు నా పెదముల మీద కదిలింది. కాగడా మంటను కప్పు గోడ కలుసుకునే చోటుంచాను. మంట మరింత నీలిగా మండింది. ఆ వెలుగులో కప్పులో ద్వారంలో ఉన్న సన్నని జాయింట్ కనిపించింది. దట్స్ ఇట్ అన్నాను. అన్ని గదుల్లా కాకుండా ఈ ప్రధాన భిక్షుని గదిలోకి వేరుగా రహస్య ద్వారం ఉండడం వల్లనే ఎవరూ కనుక్కోలేకపోయారు. కాగడా సాటో చేతికిచ్చి అతని భుజాల మీదకి నేనెక్కి కూర్చున్నాను. ఇప్పుడు సాటో నిలబడితే అతని భుజాల మీద కూర్చున్న నాకు కప్పు సరిగ్గా చేతులకు అందుతోంది. 2 చేతులతో ఆ కప్పుగా వేసిన రాతి పలకను పైకెత్తడానికి ప్రయత్నం చేశాను. సన్నగా ఉన్న జాయింటు అంగుళం వెడల్పోయింది.
అంటే ఆ రాతి పలక పక్కకు జరుగుతోందన్నమాట. మెల్లిగా పలకాన్ని పక్కకు నెట్టాను. ఇప్పుడు దాదాపు ఆ రంగులాల వెడల్పొచ్చింది. ఆ సందులో నుండి చేతులు పెట్టి చూశాను. దాదాపు 4 అంగుళాల మంద ఉంది ఆ రాతి పలక. పైన కూడా ఈ మార్గం అంత వెడల్పు మార్గం ఉంది. దాదాపు 1.5 అడుగుల వెడల్పు తెరిచిన తర్వాత నేనెక్కి పైకి వెళ్లాను. తర్వాత సాటోకు 2 చేతులు అందించాను. ఎంత ప్రయత్నించినా పైనుండి చేతులతో సాటోని పైకి లాగలేకపోయాను. కాగడా వెలుతుర్లో పైనున్న ఇనుపు నిచ్చెన కనిపించింది. బహుశా కింది మార్గంలోకి రావాలంటే ప్రధాన భిక్షుని ఈ నిచ్చెన ప్రయోగిస్తుందనుకుంటాను. లేకపోతే పైనుండి కిందకు రావడమైనా కింద నుండి పైకి ఎక్కడం, అందులోనూ 8 అడుగుల ఎత్తుకి ఉత్తి చేతులతో ఎక్కడం తేలిక కాదు. సాటో కూడా పైకొచ్చాక కాగడా వెలుగులో పైనున్న రహస్య మార్గం స్పష్టంగా చూశాను. నిజానికి మార్గం కాదది, ఒక రకమైన రహస్య గది అనొచ్చు. ప్రధాన మందిరంలో నుండి కింద రహస్య మార్గంలోకి డైరెక్ట్గా మార్గం లేకుండా ఆమె గదికి మార్గానికి మధ్య ఈ గది ఉండుంటుంది. 3 అడుగుల వెడల్పు 8 అడుగుల పొడవు ఉంది ఆ గది. గది చివర కింద గదులకు మళ్ళే రాతి చక్రంలో ఆపరేట్ అయ్యే రాతి తలుపు ఉంది. చక్రాన్ని మెల్లగా తిప్పుతూ 2 అంగుళాల తలుపు తెరిచాను. కాగడాను ఆరిపోయమని చెప్పాను సాటోతో. తెరుచుకున్న సందులో నుండి లోపలకు చూశాను. సన్నని మసక వెలుతురు ఉంది గదిలో. స్పష్టంగా ఏమీ కనిపించడం లేదు. సువాసనా ద్రవ్యాల వాసనొస్తోంది. శబ్దం చేయకుండా పూర్తిగా తెరిచాను రహస్య ద్వారాన్ని. 1 అడుగు ముందుకు వెయ్యబోయి ఆగిపోయాను. ప్రధాన భిక్షుని మందిరం మేము నిలబడ్డ ప్రదేశానికి చాలా కిందగా ఉంది. అప్పుడు అర్థమైంది ఆ కట్టడంలో ఉన్న తెలివితేటలు. మేమున్న ఎత్తులో ద్వారం దగ్గర చిన్న రాతి ప్లాట్ఫారంలా ఉంది. దానిమీద బుద్ధుడి బొమ్మ ఒకటింది. ఆ బొమ్మ దగ్గర నుండి కిందకి మళ్లీ మెట్లున్నాయి. అంటే కింద గదిలోకి దిగి చూస్తే పూజామందిరంలా కనిపిస్తుందన్నమాట. కాని నిజానికి బుద్ధుడి విగ్రహం వెనుక రహస్య ద్వారం ఉంటుంది. అది తెరుచుకుంటే తప్ప అక్కడ రహస్య ద్వారం ఉన్నట్లు ఎవరూ గ్రహించలేరు. నేను సాటో మెట్ల మీద పెట్టున్న దీప సమ్మెలను పళ్ళాలను కదపకుండా నిశ్శబ్దంగా గదిలోకి దిగాం. చాలా పెద్ద గదిది. గదిలో 2వ చివర పల్చటి తెల్లని తెరలు వేసిన పెద్ద రాతి మంచం కనిపిస్తోంది. ఆ రాతి మంచం మీద పెనవేసుకుపోయిన ఆకారాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. సందేహించలేదు మేము. చకచక అడుగులు వేస్తూ మంచం దగ్గరికి నడిచాం. మేము చేసిన పొరపాటదే. అందరిలా ప్రధాన భిక్షుని కూడా సంగామత్తులో ఉంటుందనే అభిప్రాయంలో ఉన్నాం మేము. కానీ మా అంచనా తప్పు. మంచం చుట్టి ఉన్న తెరను లాగి ఆమె కౌగిలిలో నగ్నంగా పడున్న గాడుసన్ను విడదీయాలని ముందుకు వంగగానే నా కళ్ళ ముందు మెరుపులు మెరిశాయి. బహుశా మేము గదిలోకి వచ్చినప్పుడే మెలకువచ్చి ఉండాలామెకు. నేను మంచం మీదకి వంగుతుండగా గాడ్సన్ నడుము మీద వేసిన కాలు చుటుక్కున వెనుక్కులాగి బలంగా నా పొట్టలో తన్నింది. ఒక్కసారి ఊపిరితిత్తుల్లోని గాలి బయటకొచ్చి బాధతో మెలితిరిగాన్నేను. మరుక్షణం చటుకున లేచి నిలబడిందామె. 6 అడుగుల ఆ నగ్న శరీరాన్ని మిగిలిన సంఘటనను కళ్ళప్పగించి చూస్తూ ఉండి ఉండాలి సాటో. 2 అరచేతులను కత్తిలా పెట్టి సాటో మెడవైపు విసిరింది. సాటో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ను బట్టి మెచ్చుకోకుండా ఉండలేకపోయాను నేను అంత బాధలోనూ. ఆమె కన్నా దాదాపు 4-5 అంగుళాలతను చటుక్కున తల వంచి బుల్లెట్లా ముందుకు దూకాడు. ఆమె సాటో మెడవైపు విసిరిన కరాటే దెబ్బలు గాల్లోకి లేచాయి. అదే సమయంలో సాటో తల సూటిగా ఆమె రొమ్ముల మీద గుద్దుకుంది. ఆమె విసిరిన దెబ్బ గురితప్పడం వల్ల సాటో వేగానికి కాళ్లల్లో బ్యాలెన్స్ పోయి ఉండాలి. ఎగిరి వెళ్ళకెళ్లా వెనక పడింది. ఆమె మీద సాటో బోర్లా పడ్డాడు. అప్పటికి తేరుకున్నాను నేను ఆమె కొట్టిన దెబ్బ నుండి. కింద వాళ్ళిద్దరూ ఒకరినొకరు చంపుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సాటో ముఖం మీద ఒక చెయ్యి వేసి వెనక్కు తోసేస్తూ 2వ చేతిని అతని కాళ్ల మధ్యకు పోనిస్తుంది. ఆమె ప్రయత్నం ఫలిస్తే సాటో క్షణంలో చిత్తవుతాడు. కానీ సాటో తన 2 చేతులు ఆమె మెడ చుట్టూ బిగించి గాలిగొట్టాన్ని ఒత్తుతున్నాడు. అతని మోకాళ్ళు 2 ఆమె పొట్ట మీద ఉండడం వల్ల ఆమె కింద కదలడానికి వీల్లేకపోతోంది. నేను చకచక జేబులో నుండి సంగ విరుగుడు ద్రవం ఉన్న సీసా తీసి గాడ్సన్ పెదవుల మధ్య ఇరికించి ముక్కు మూశాను. గిలగిల్లాడుతూనే 2 గుటకలు వేశాడు గాడ్సన్. మరుక్షణం అది పనిచేయడం ప్రారంభించి అతనికి మెలకు వస్తుందని తెలుసు. సాటో పెద్దగా మూలగడం వినిపించింది. చటుక్కున వెనక్కి తిరిగాను. ఆమె చేతిలో చిక్కుకున్న సాటో విలవిల్లాడుతున్నాడు. కానీ ఆమె మీద నుండి మాత్రం కిందకు దిగడం లేదు. సందేహించలేదు నేను. చటుక్కున ముందుకు గెంతి గోల్లోకి బంతిని తన్నే ఫుట్బాల్ ఆటగాళ్ల ఆమె తలమీద తన్నాను.
విచిత్రమైన జంతువుల కీచుగా అరిచిందామె. శాటో మీద ఆమె పట్టు సడలడం, శాటో కసిగా ఆమె గొంతు నొక్కడం జరిగాయి. మృత్యుకొందరికి భయంకరంగా ఆవహిస్తుంది. ఈ అందరో పురుషుల ప్రాణాలు బలిగొన్న ఈ ఆరామ నాయకి ప్రాణం క్షణాల్లో గాల్లో కలిసిపోయింది. ది బీచ్ ఈజ్ డెడ్ అన్నాడు శాటో వగస్తూ లేచి నిలబడి. వాట్ ది హెల్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటున్నాడు గాడ్సన్ మత్తులో నుండి తేరుకొని మంచం మీద లేచి నిలబడుతూ. మేము కొట్టుగదిలోకి వెళ్లేటప్పటికీ అందరూ ఫుల్లుగా డ్రెస్ అయి ఉన్నారు. కెంపా కూడా పురుషుల దుస్తులు వేసుకుంది. వెంట్రుకలు తీసివేసిన తల కనిపించకుండా టోపీ ఒకటి పెట్టుకుంది. గదిలో ఉన్న రకరకాల వస్తువులు చూసి మాకు నిజంగా మతిపోయింది. వందల సంవత్సరాలుగా దారి తప్పి ఈ ఆరామానికొచ్చి ప్రాణాలు కోల్పోయిన అనేక మంది పురుషుల దుస్తులు, ఆభరణాలు, ఆయుధాలు అందులో ఉన్నాయి. రెండు చైనా సైనికులు ధరించే యూనిఫామ్లు కూడా కనిపించాయి వాటిలో. వాళ్ల తాలూకావే అనుకుంటాను. రెండు సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ కూడా అక్కడే ఉన్నాయి. 2 నెలల క్రితం దారి తప్పి ఇటొచ్చారు ఆ ఇద్దరు సైనికులు అంది కెంప నా చూపులు గమనించి. ఇప్పుడు మాలో 6 గురికి ఆయుధాలున్నాయి. ముల్లరీకి, కెంపాకు ఆయుధాలు లేవు. శాటో దగ్గర స్పేరుగా పిస్తోలున్నా ముల్లరీకి ఇవ్వదలుచుకోలేదు. అతను ఉద్రేకంలోనూ కోపంలోనూ తెలివి తక్కువగా ప్రవర్తించి అందరి ప్రాణాలకు ముప్పు తెచ్చే అవకాశం ఉంది. నేను చకచక క్లుప్తంగా ఎస్కేప్ ప్లాన్ను అందరికీ వివరించాను. ఈ ఆరామంలో రక్షణ భిక్షుణులు, మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందిన వారే తప్ప వారి దగ్గర ఆధునిక ఆయుధాలు ఏమీ లేవని తెలుసుకోవడం మాలో ధైర్యాన్ని పెంచింది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఎవరినీ మీ దగ్గరికి రానివ్వకండి. వాళ్ల చేతి గోళ్లు విషంలో ముంచినవని అంటుంటారు అంది కెంప. నా ప్లాన్ ప్రకారం అందరం గుర్రాలను సిద్ధపరిచి ఎక్కి కూర్చున్నాక ముందు ఒకరు మా దగ్గరున్న డైనమైట్ స్టిక్ వెలిగించి ద్వారం దగ్గర పడేలా వెయ్యాలి. ఆ పేలుడికి అక్కడ ఉన్నవాళ్లు చావడం, తలుపు విరగడం జరుగుతాయి. ఆ తర్వాత మేమంతా ఒక కుమ్మడిగా గుర్రాల మీద బయటికి పరిగెత్తాలి. ఇది ప్లాన్. ఇందులో చిన్న లోపముంది అన్నాడు గాడ్సన్. ఏంటి? గుర్రాల మీద బయటకు పరిగెత్తిన ఈ ఆరామం చుట్టూ ఉన్న పొలాల వల్ల గుర్రాలు అక్కడ పరిగెత్తలేవు. తప్పనిసరిగా దిగి నడవాల్సిందే. అంచేత మనం ఆరామం బయటకు రాగానే గుర్రాలు దిగి కొందరు వెనక నుండి తుపాకులు కాలుస్తూ కవర్ చేస్తుంటే మిగిలిన వాళ్లు గుర్రాలను పొలాలు దాటించాలి అన్నాడు గాడ్సన్. మరో 2 నిమిషాల్లో అంతా సిద్ధం చేసుకున్నాం. గాడ్సన్ డైనమైట్ స్టిక్స్ 2 తీసి వాటిని టేపుతో కలిపి కట్టాడు. తర్వాత సిగరెట్ లైటర్ తీసి మరో చేతితో పట్టుకుని తను వెళుతున్నట్లు తల ఊపాడు. అందరం గుర్రాలను సిద్ధం చేసి ఎక్కి కూర్చున్నాం. పశువుల శాలలో గుర్రాలతో పాటు మేకలు, ఆవులు కూడా ఉన్నాయి. నేను పశువుల శాల కిటికీలో నుండి ఆరామం వరండా స్తంభాల చాటున నక్కుతూ ముందుకు వెళుతున్న గాడ్సన్నే గమనిస్తున్నాను. నా పక్కనే మరో కిటికీ దగ్గర మిషన్ పిస్టల్ను ముఖద్వారం కేసి గురిచూసి సాటో ఉన్నాడు. మిగిలిన వాళ్లు తలుపు దగ్గర వరుసగా ఉన్నారు. ముఖద్వారం దగ్గర కాపలా నిలబడిన 4 రక్షణ భిక్షుణుల తెల్లని ఆకారాలు చీకట్లో మసగమసగ్గా కనిపిస్తున్నాయి. వాళ్లు 4 అప్పుడప్పుడు మాట్లాడుకునే మాటలు లీలగా వినిపిస్తున్నాయి. ఒకేసారి 7 మగవాళ్లు దొరకడం ఆరామం అదృష్టం అంటోంది ఒకతే. ముఖద్వారం దగ్గరగా ఉన్న స్తంభం చాటున సన్నగా వెలిగిన మంట కనిపించింది. అంటే గాడ్సన్ డైనమైట్ స్టిక్ అంటిస్తున్నాడన్నమాట. ఆ వెలుతురు కాపలావాళ్లకు కనిపించుండాలి. ఏ, ఎవరది? ఒక దాని అరుపు ఆరామంలో ప్రతిధ్వనించింది. డ్యామిట్ అనుకున్నాను. లైటర్ ఒత్తి ఆరిపోయింది. గాడ్సన్ గాబరాని నేను ఊహించుకోగలను. మళ్లీ 2వ సారి ఒత్తి వెలిగింది. రక్షక భిక్షుని ఒకతే స్తంభానికి దగ్గరగా వచ్చేస్తోంది. గాడ్సన్ చేతిలో డైనమైట్ ఒత్తి సొరసరా నిప్పురవ్వులు రాలుస్తూ మండింది. శాటో చేతిలో పిస్టల్ పేలింది. గాడ్సన్కు అడుగు దూరంలోకొచ్చిన రక్షణ భిక్షుని అరుస్తూ నేల కూలింది. ముఖద్వారం దగ్గర పెద్ద వెలుగు, చెవులు పగిలే శబ్దం. రన్ అరిచాను. పశువుల గొట్టం తలుపులు తెరుచుకుంది. ఒకదాని వెనక ఒకటి గుర్రాలు బయటకు పరిగెత్తాయి. ఆరామంలో ఆడవాళ్ల కేకలు, హాహాకారాలు మిన్నుముట్టాయి. వాళ్లకు మరింత భయం కలిగించడానికి మేము తుపాకులు గాల్లో పేల్చడం ప్రారంభించాం. గుర్రాన్ని ముందుకు దూకించాను నేను. రక్షణ భిక్షుని ఒకటి పరిగెత్తుకుంటూ ఎదురొస్తోంది. శంబా చేతిలో రైఫిల్ నిప్పులు కక్కింది. అది అరుస్తూ నేల కూలింది. ది డోర్ ఇజింట్ ఓపెండ్ అరిచాడు గాడ్సన్. తలుపులో కొంత భాగం చిల్లులు పడి ఊడిపోయినా పూర్తిగా వెళ్లడానికి వీలయ్యేటట్లు లేదు. త్వరగా తలుపు తెరవండి, మిగిలిన వాళ్ళొచ్చి మన మీద పడతారు అంది కెంప. నేను గాడ్సన్ కలిసి తలుపులు తెరిచాం. అందరూ బయటికి పరిగెత్తారు. మేము వాళ్ళని కవర్ చేస్తూ
ఆరామంలోకి కార్బైన్స్ కాల్చసాగాం. అందరికన్నా చివరి గుర్రం మిత్రాది. మిత్రా గుర్రం ద్వారంలోకి ప్రవేశిస్తుండగా పై అంతస్తు నుండి ఓ భిక్షుని అతని మీద దూకింది. చూస్తుండగానే ఇద్దరూ గుర్రం మీద నుండి కింద పడ్డారు. గుర్రం రౌతు లేకుండా బయటకు పరిగెత్తింది. కార్బైన్ కాల్చి ఆ భిక్షుణ్ణి చంపడానికి వీల్లేదు. ఎందుకంటే కార్బైన్ గుళ్ళు దాని శరీరంలో నుండి దూసుకుపోయి మిత్రా కూడా తగులుతాయి. గాడ్సన్ చటుక్కున ముందుకు దూకి బూటుకాలతో బలంగా దాని తల మీద తన్నాడు. తల వాల్చేసింది ఆ భిక్షుణి. మిత్రాను ఈడ్చుకుంటూ బయటకు లాక్కుపోయాం. బహుశా మా తుపాకుల రొదకు పేళ్లకి వాళ్ల హాహాకారాలకే వాళ్లు భయపడిపోయి ఉండాలి. అందుకు హఠాత్తుగా జరిగిన సంఘటన నుండి తేరుకుని వాళ్లు ఆలోచించుకునే లోపలే మేం ఆరామం దాటాం. నిజానికి గాడ్సన్ డైనమేట్ పేల్చిన దగ్గర నుండి మేము బయటపడేసరికి 5 నిమిషాల కన్నా ఎక్కువ సమయం పట్టు ఉండదు. మేము పొలాలు దాటి అడవిలో ప్రవేశిస్తుండగా ఎవరూ మమ్మల్ని తరుముకు రాలేదు. ఆ భిక్షుని బరువంతా అంతెత్తు నుండి మీద పడేటప్పటికీ మిత్రాకు స్పృహ పోయి ఉండాలి. బయటకు లాక్కొస్తుంటే తోటకూర కాడలా వేలాడిపోతున్నాడు. అతన్ని చెరుకురెక్క పట్టుకుని పొలం దాటించి అడవి దగ్గరకు చేరుకున్నాం. నోట్లోంచి నొరగలు కొక్కుతున్నాడు మిత్రా. ఊపిరి భారంగా పీలుస్తున్నాడు. చకచక అతని షర్టు గుండీలు ఊడదీసి ముఖం మీద నీళ్లు చెల్లాను. బహుశా ఆ భిక్షుని మీద పడినప్పుడు ఇతన్ని విషంగోళతో గుచ్చుంటుంది అంది కెంప గబగబా ముందుకొస్తూ. మసక చీకటి, ఏమీ సరిగ్గా కనిపించడం లేదు. గబగబా మెడికల్ కిట్ తెరచి సిరంజీ బయటకు తీశాడు గాడ్సన్. దాహం అన్నాడు మిత్రా గుసగుసగా హీనస్వరంతో. కాసిన నీళ్లు అతని నోట్లో పోశాను. ఒక గుటక వేశాడు. మిగిలిన నీళ్లు నోట్లోంచి పక్కలకు జారిపోయాయి. ఆ రాత్రంతా ప్రయాణం చేసి అరుణానది ఒడ్డున 9 గంటల ప్రాంతంలో క్యాంపు వేశాం. నదికి అవతలి ఒడ్డున దూరంగా మ్యాప్లో వర్ణించిన ప్రకారం పర్వత శ్రేణులు కనపడుతున్నాయి. సముద్ర మట్టానికి దాదాపు 6,000 అడుగుల ఎత్తులో ఉంటుంది మేమున్న ప్రదేశం. దూరంగా కనిపిస్తోన్న పర్వత శిఖరాల మీద తెల్లని మంచు పొరలు కనిపిస్తున్నాయి. అరుణానది గంగానదికి పాయ. ఈ నది టిబెట్లో మేమిప్పుడున్న ప్రదేశానికి దాదాపు 100 కిలోమీటర్ల లోపల పుట్టి నేపాల్ గుండా ప్రవహించి చివరికి భారతదేశంలో గంగానదిలో కలుస్తుంది. జన్మస్థలానికి దగ్గరగా పర్వతాల్లో ఉండడం వలన అట్టే వెడల్పు లేకపోయినా ప్రవాహ వేగం మాత్రం చాలా ఉంది. ఒడ్డునే 2 రాళ్ల మధ్యగా దిగి స్నానం చేసిన శంబ నదిలోతు సరాసరి 10 అడుగులు ఉంటుందని చెప్పాడు. ఈ ఎత్తులో పచ్చని చెట్లు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. రాత్రి ఆరామం నుండి బయలుదేరిన దగ్గర నుండి మేము ప్రయాణం చేస్తున్న భూభాగం ఎత్తు మెల్లిగా పెరగడం గమనించాం. బహుశా ఆరామ ప్రాంతంకు మేమున్న ప్రదేశానికి 2,000 అడుగుల తేడా ఉండొచ్చు. అరుణానది దాటిన తర్వాత మేము ప్రయాణం చేయబోయే ప్రదేశం ఎత్తు సముద్ర మట్టం నుండి మరింత పెరుగుతుంది. ఆల్టిట్యూడ్లో తేడా వలన వాతావరణంలో గాలి పొలిచిబడి ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది. అంచేత ప్రతి 2,000 అడుగుల ఎత్తుకు వెళ్లిన తర్వాత కొంత సమయం ఆ వాతావరణంకు ఊపిరితిత్తులు శరీరం అలవాటు పడ్డానికి ప్రయాణం ఆపుచేసి విశ్రాంతి తీసుకోవాలి. లేకపోతే ఆల్టిట్యూడ్లో వచ్చే అసాధారణమైన మార్పు వల్ల గుండె ఆగిపోవడం లేదా తలలో రక్తనాళాలు చెట్లడం, వాంతులవడం, రక్తపోటు మొదలైనవి జరిగి మరణం సంభవించడం జరుగుతాయి. కానీ అన్నింటికీ మించిన సమస్య మాకిప్పుడు కెంప. ఈ కైలాసనగర యాత్రలో ఆమెను వెంట తీసుకెళ్లడంలో అనేక ప్రమాదాలు, ఆటంకాలు ఉన్నాయి. స్త్రీ అందున పర్వతారోహణలో ఏమాత్రం అనుభవం లేనిది మాతో రావాలంటే తను వెనకబడి మా వేగాన్ని తగ్గించడమే కాకుండా మరణాన్ని కూడా కొని తెచ్చుకునే అవకాశం ఉంది. అంతేకాక మరో విషయం గమనించాను నేను. అరుణానది అవతలగొడ్డు నుండి అంతగా విజిటేషన్ కనిపించడం లేదు. అంటే చెట్టు, చేమలు, పచ్చిక లాంటివి కనిపించడం లేదు. దానికి కారణం ఆల్టిట్యూడ్లో మార్పే కాక భూమి స్వభావం కూడా కొంత కారణమే ఉంటుంది. మా ప్రయాణంలో మిడ్ పాయింట్ అరుణానది. నది దాటాక ఆ పర్వత శ్రేణుల మధ్య దాదాపు మరో 200 మైళ్ళు ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఆకులు, అలమలు, చెట్లు లేకపోతే గుర్రాల మీద ప్రయాణమూ కష్టమే. వాటికి ఆహారం దొరకదు కనుక ధైర్యం చేసి వాటిని నది దాటించినా ఎక్కువ దూరం ముందుకు వెళ్లకపోవచ్చు మేం వాటి మీద. అంచేత గుర్రాలను యువతల వైపునే వదిలి వెళ్లిపోవాలని తీర్మానించుకున్నాం. అంటే మా ప్రయాణంలో మిగిలిన 200 మైళ్ళు కాలినడకన సాగుతుంది. కాలినడకన ఈ పర్వత ప్రాంతంలో 10 మైళ్ళు కూడా కెంప నడవగలదని నేననుకోను. నా ఆర్గ్యుమెంట్ విని కెంప నవ్వింది. విధి చాలా చిత్రమైన మార్పులు తెస్తుంటుంది నాలాంటి వాళ్ల జీవితంలో.
పదేళ్ల ప్రాయంలో మా జాతిలోని మూఢాచారం ఫలితంగా నేను ఆ ఆరామంలోకి రావాల్సొచ్చింది. దాదాపు 15 ఏళ్ళు ఆ మారుమూల ఆరామంలో నా జీవితం నిస్సారంగా ఎడారిలా గడిచిపోయింది. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందోనన్న ఆలోచన తెలుసుకునే అవకాశం పోయాయి. కాస్త ఊహ తెలిసాకే ఈ ఆరామానికి వచ్చానేమో. నా చిన్ననాటి జ్ఞాపకాలు, మనుషులు అలాగే గుర్తుండిపోయారు. ఏనాటికైనా ఈ ఆరామంలో నుండి తప్పించుకుని బయట ప్రపంచంలో పడకపోతానా అనే ఆశతో ఎన్నాళ్ళు గడిపాను. ఇప్పుడు నాకు 25 ఏళ్ళు. మరికొంతకాలం ఆ ఆరామంలోనే ఉంటే అసలు ప్రపంచాన్నే మరిచిపోయి ఉండేదాన్ని. కానీ నేను 15 ఏళ్లుగా కలలుగన్న స్వేచ్ఛ మిమ్మల్ని చూడగానే సంపాదించుకోగలననుకున్నాను. అందుకే మిమ్మల్ని కామినీ పిశాచాల నుండి తప్పించడానికి ధైర్యం చేశాను. కానీ ఇంత శ్రమపడి ఆ పంజరంలో నుండి బయటపడ్డాక ఎటు వెళ్లాలో తెలియడం లేదు నాకు. వెనక్కు తిరిగి నా దేశానికి వెళ్లినా నా వాళ్లు నన్ను గుర్తించలేరు. గుర్తిస్తే తిరిగి నన్ను నరకకోపంలోకే పంపిస్తారు. ఓసారి దేవుని సేవకు అంకితం చేసిన స్త్రీని తిరిగి సమాజంలోకి తీసుకెళ్లడం వాళ్ల దృష్టిలో మహాపాపం. వెళ్లాలన్నా దారి తెలీదు, మరో దేశం ఎటుందో తెలీదు. తెలిసినా నేను ఒంటరిగా వెళ్లగలిగే ధైర్యం, శక్తి లేవు. అంచేత నన్ను మీతో రానివ్వండి అంది కెంపా దీనంగా. ఆమె మాటలు వింటుంటే జాలి కలుగుతోంది. ఇలాంటి ఆరామాలు టిబెట్లో ఎన్నో ఉన్నాయి. శాశ్వతంగా బయట ప్రపంచంలో నుండి తొలగించబడి ఈ ఆరామాల్లో మగ్గిపోతున్న స్త్రీలు ఎందరో ఉన్నారు. వారందరి కథల్లో దీనత్వం, బ్రతుకు మీద తీపి చంపుకోలేక, ప్రపంచం మీద మమకారం మరిచిపోలేక, కోరికల ఊహలు అణుచుకోలేక ఖైదుల్లాంటి ఆరామాల్లో ఎందరో మగ్గిపోతున్నారు. మూఢాచారాలు, పైశాచిక అలవాట్లు వాళ్లను రాక్షసుల్లా తయారు చేస్తున్నాయి. అందులో ఒకరినైనా బయటకు తెచ్చామనే తృప్తి నాకుంది. కానీ ఆ పంజరంలో నుండి స్వేచ్ఛ పొందిన ఈ చిలుకకు బయట ప్రపంచంలో ఎగరడం తెలీదు. ఈ ప్రపంచపు పోకడ గత 15 ఏళ్లలో ఎంతో మారిపోయింది. ఈ విశాల విశ్వంలో స్వేచ్ఛను అనుభవించి విహంగంలా ఎగిరే నేర్పు, ఓర్పు ఈమెకు కలిగించడానికి ఎవరైనా తోడవసరం. కెంపాను ఈ మహారణ్యాలు, ఉత్తుంగ శిఖరాలు, మహోన్నత పర్వతాల మధ్య నుండి ఎవరు బయటకు తీసుకువెళతారు? ఈ అందాల బొమ్మకు మళ్లీ జీవం పోసి కళకళలాడేటట్లు ఎవరు చేయగలరు? భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటూ మా మధ్య సంభాషణ మౌనంగా వింటున్న అందరి ముఖాల్లోకి పరీక్షగా చూశాను. అందరి కళ్ళల్లోనూ ఆమెపై జాలి, సానుభూతి కనబడుతున్నాయి. కాని ఎవరూ మాట్లాడలేదు. 5 నిమిషాలు మా మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆఖరికి శంబ తను తాగుతున్న సిగరెట్ దూరంగా విసిరేసి ఓసారి గట్టిగా ఊపిరి పీల్చి వదిలి చిన్నగా నవ్వాడు. ఓకే విశాల్ సాబ్, ఓ రకంగా కెంపాను మన మధ్యలోకి తేవడానికి కారణం నేనే అనుకుంటాను. అంచేత ఆమెను ఈ ప్రపంచంలో భరించవలసిన బాధ్యత నాదే అవుతుంది. దాదా డాయిగ్ ఆ దేశం మీద నేను మీకు ఈ హిమాలయాల యాత్రలో గైడ్గా ఉంటానని అంగీకరించాను. బహుశా ఇక ముందు నా అవసరం కూడా మీకంతగా ఉండదనుకుంటాను. అంచేత మీకిష్టమైతే మిమ్మల్ని అరుణానది దాటించి నేను సెలవు తీసుకుంటాను అన్నాడు శంబా గంభీరంగా. కెంపా కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆమె చటుక్కున లేచి శంబాని కౌగులించుకుని వెక్కివెక్కి ఏడ్చింది. 15 ఏళ్ల తపస్సు, ఖైదీలాంటి జీవితంలో తను కన్న కలలు త్వరలో నిజమవుతుందన్న నిజం ఆమె మనస్సును పట్టి కుదుపుండాలి. శంబా ఆమె తలను తన ఛాతిలో దాచుకుని మృదువుగా ఆమె వెన్ను తట్టాడు. కెంపా, ఇది ఏడవలసిన సమయం కాదు. ఈ మహారణ్యాల మధ్య నుండి పర్వతాలు దాటి మళ్లీ మానవ ప్రపంచంలో నువ్వు అడుగు పెట్టబోయేందుకు వేస్తున్న తొలి అడుగు. ఈ సమయంలో ఏడవకూడదు, నవ్వాలి. రాబోయే సుదినాలను తలుచుకుంటూ మనసారా ఆనందించాలి అన్నాడు గంభీరంగా. చిత్రమైన అనుభూతి అది నాకు. అరుణానది తీరాన్న మేము తప్ప మరెవ్వరం లేని ఆ నిర్జన ప్రదేశంలో జీవితంలో ఎప్పుడూ మరవలేని మరుపురాని మధుర దృశ్యం అది. బహుశా మేం చేరబోయే గమ్యస్థానం తెలిస్తే శంబా స్వచ్ఛందంగా వెనక్కి తిరిగి వెళ్లడానికి నిర్ణయం తీసుకునేవాడో కాడో నాకు తెలీదు. కాని కెంపా కళ్లల్లో ఆనందం, ఆమె దుఃఖంలో కృతజ్ఞత, ఆమె జీవితంలో వీక్షించిన నవోదయం చూశాక అలాంటి పని కోసం ఎంత సాహస కార్యాన్నైనా, ప్రపంచంలోని సంపదనంతా అయినా వదిలి వెనక్కి వెళ్ళిపోవచ్చు అనిపించింది. సాయంత్రం 3 గంటలకు అరుణానదిని దాటే ప్రయత్నం ప్రారంభించాం. ఇక ముందు గుర్రాల మీద ప్రయాణం చేయడానికి అనువైన మార్గం లేకపోవడం వలన, వాటికి సరైన ఆహారం దొరుకుతుందనే నమ్మకం లేక గుర్రాలన్నింటినీ నది అవతల గట్టునే వదిలివేయడానికి నిశ్చయించాం.
అంటే ఇక నుంచి కాలినడకతో పాటు మాకు అవసరమైన వస్తు సామాగ్రి ఆహార పదార్థాలు మేమే మోసుకెళ్లాలన్నమాట. వస్తువులన్నింటినీ మిగిలిన ఐదుగురం మోయడానికి అనుకూలంగా ఉండే పద్ధతిలో బ్యాక్ ప్యాకులుగా సిద్ధం చేశాం. మనిషికి దాదాపు 40 కిలోల బరువు మోయవలసి వస్తుందని అంచనా వేసుకున్నాం. శంబాకు కెంపాకు సరిపడే ఆహార పదార్థాలు ఇతర దుస్తులు తీసిచ్చాం. గుర్రాల్లో 4 ఇంటిని తనతో తీసుకువెళ్తానని మిగతా వాటిని వదిలేస్తానని చెప్పాడు శంబ. రబ్బరు డింగిని బయటకు తీసి దాని నిండా గాలి నింపాం. 6 అడుగుల వ్యాసం ఉన్న గొండ్రని రబ్బరు పళ్ళెంలా తయారైందది. ఒక్కసారికి 3 కన్నా ఎక్కువ మంది ప్రయాణం చేయడానికి వీల్లేదు. ఓ పక్కన చిన్న కొక్కెంలాంటిదుంది అవసరమైతే లైన్ వేసుకోవడానికి. చిన్న చిన్న ఏర్లు నదులు దాటడానికి ఉపయోగిస్తుంటారు ఈ డింగిని. నేను గాడ్సన్ ఇద్దరం మొదట కొద్ది సామానులతో అవతల ఒడ్డుకు చేరాలని నిర్ణయించుకున్నాం. నది లోతున్న ఎక్కువ వెడల్పు లేదు. దాదాపు 200 గజాల వెడల్పు ఉంటుందేమో. నీరు మాత్రం అతి వేగంగా సుళ్ళు తిరుగుతూ ప్రవహిస్తోంది. ఎర్రగా బురదగా నొరగలు కక్కుతున్నాయి నీళ్లు. కృతజ్ఞురాలు విశాల్, విదన్ బ్యాక్ అంది. విదన్ బ్యాక్ అంటే టిబిటన్ భాషలో మీకు విజయం కలుగుగాక అనర్థం. థ్యాంక్స్ కెంపా అన్నాను. ఎందుకో తెలియకుండానే మనసులో దిగులనిపించింది. ఈ ప్రయాణంలో నుండి వెనక్కి తిరిగొస్తే తప్పకుండా మా దగ్గరకు రావడం మరువకండి అంది కెంపా. స్త్రీలు ఎంత చిత్రంగా మారిపోతారో. కొన్ని గంటల క్రితం ప్రపంచంలో తనకు తలదాచుకునేందుకు చోటు లేదని విలపించిన కెంపా ఇప్పుడు మమ్మల్ని తన గృహానికొచ్చి తన ఆతిథ్యం స్వీకరించమంటోంది. నీటిలో దింపిన బోటు ప్రవాహ వేగానికి వాలుకుపోయింది. నేను గాడ్సన్ అతి కష్టం మీద దాన్ని వాలుకు కొట్టుకుపోకుండా అవతల ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేయసాగాం. అతి తేలిగ్గా ఉండడం వల్ల డింగి అటు ఇటు ఊగిపోతోంది. ఒడ్డున శంబ సమయానికి రోపును లాగిపడుతూ వదులు చేస్తూ కంట్రోల్ చేయకపోతే ఈ వేగానికి సరాసరి నేపాల్లో ఉండేవాళ్లం. డింగి సరిగ్గా నది మధ్యకొచ్చేసరికి పైనుండి సుడుగుండం గిరున తిరుగుతూ దూసుకొచ్చింది. విశాల్ వాచౌట్ అరిచాడు డాయిగ్ ఒడ్డు మీద ఉండి. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. సుడుగుండంలో పడి డింగి గిరున తిరగసాగింది. డింగికి చెరొక వైపునున్న మేమిద్దరం కూడా దాంతోపాటే రంగుల రాట్నంలా తిరగసాగాం. సుడిగుండం ప్రవాహంతో పాటు డింగి కూడా కిందకి వాలుకుపోతోంది. గుండానికి వ్యతిరేకంగా తాడు లాగితే తెగిపోయే ప్రమాదం ఉందని తాడు వదలసాగాడు శంబ. అలా గిరగరా తిరుగుతూ దాదాపు 50 గజాలు వెళ్ళుంటాం. హఠాత్తుగా గుండం విడిపోయి మా డింగి ప్రవాహ వేగానికి ఓ పక్కకు తోయబడింది. గుండం విడిపోవడానికి కారణం మాకు మరో క్షణానికి గాని అర్థం కాలేదు. ఆ ప్రదేశంలో నదికి అడ్డంగా నీటిలో మునిగి పెద్ద పెద్ద బండరాళ్లున్నాయి. సుడిగుండం ఈ బండరాళ్లను తాకగానే ప్రవాహ వేగం తగ్గి విడిపోయింది. కాని ఈ రాళ్ల వల్ల బోటుకు మరింత ప్రమాదం ఉంది. నీటి రాపిడికి అరిగిన రాళ్లు సూదంటు రాళ్లల్లా ఉండి రబ్బరు డింగిని గుచ్చుకుని చిల్లుపెట్టే ప్రమాదం ఉంది. గుండం విడిపోయి డింగి పెద్ద పెట్టిన వేగంగా ఓ పక్కకు తోసివేయబడగానే ఆ ఊపుకు గాడ్సన్ డింగిలో నుండి జారి నీళ్లలోకి పడ్డాడు. ఒడ్డు నుండి ఈ దృశ్యాన్ని చూస్తున్న కెంప కెవ్వున కేకేసింది. కాని నీళ్లలో పడ్డ గాడ్సన్ మరుక్షణం చేపలా ఎగిరి డింగి అంచును గట్టిగా పట్టుకున్నాడు. అతనలా చేయకుండా ఉన్నట్లయితే ఆ ప్రవాహంలో అతని పాటికి 50 గజాలు వాలుకు వెళ్ళిపోయి ఉండేవాడే. శంబ సమయస్ఫూర్తిగా డింగీ తోడును వెనక్కి లాగాడు. నేను గాడ్సన్కు చేయందించి పైకి లాగాను. దాదాపు 1/2 గంట తర్వాత మేం బయలుదేరిన ప్రదేశానికి 100 గజాలు దిగువన అవతల ఒడ్డును చేరుకున్నాం. ఆ తర్వాత మిగిలిన వాళ్లను సామాన్లను యువతలకి తేవడం అంత కష్టమనిపించలేదు. డింగి లైనుకి యువతల వైపు నుండి కూడా మరో తాడు బిగించడంతో 2 వైపుల నుండి బిగించి పట్టుకోవడం వలన ఈ వైపు ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి వెళ్లడం తేలికైంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మేము 5 గ్రాం సామాన్లతో సహా యువతల ఒడ్డు చేరాం. మేమందరం యువతల ఒడ్డుకు చేరిన తర్వాత శంబ కెంపాలు తమ గుర్రాలను సిద్ధం చేసుకోవడం ప్రారంభించారు. చీకటి పడ్డానికి ఇంకా వ్యవధి ఉన్నందువలన చీకటి పడేలోపున నది ఒడ్డునే వీలైనంత దూరం ప్రయాణం చేస్తామని చెప్పాడు శంబ. తిరిగి వచ్చిందారినే వెనక్కి వెళితే చైనా గస్తీ దళాల బారిని పడే ప్రమాదం ఉంది కనుక అరుణానది ఒడ్డు వెంట ప్రయాణం చేసి నేపాల్ చేరుకుంటానని, అక్కడి నుండి మామూలు మార్గాన కాఠ్మాండు వెళతామని చెప్పాడు. వారిద్దరూ చెరో గుర్రం ఎక్కి కూర్చున్నారు. 2 గుర్రాలకు వెనక మరో 2 గుర్రాలు సామాన్లతో సిద్ధంగా ఉన్నాయి. అలవాటు కొద్దీ మిగిలిన గుర్రాలు కూడా వాళ్ల పక్కనే నిలబడ్డాయి.
నవ్వుతూ యువతల ఒడ్డు నుండి చెయ్యి ఊపాం మేమందరం. శంభ అశ్వదళానికి చెందిన మిలిటరీ మనిషికి మల్లే మా వైపు తిరిగి సెల్యూట్ చేశాడు. కెంప తెల్లని చేతిగుడ్డను గాల్లో విసురుతూ మాకు వీడ్కోలు చెప్పింది.